నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ పండ్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ ప్రయత్నాలపై ఓపెన్ అయ్యాడు సుడిగాలి సుధీర్ ఈ మూడు నెలల్లో ఇంట్లో తన పెళ్లిపై జరుగుతున్న రచ్చను చెప్పుకున్నాడు పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ తనకు వస్తున్న సీరియస్ వార్నింగ్ తెలియజేశాడు సుధీర్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ప్రభాస్ ఫస్ట్ ఉన్నట్టే బుల్లితెరపై సుడిగాలి సుధీర్ స్థానం కూడా అదే ఆయన ఎక్కడ కనిపించినా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నతో పాటు రష్మిని పెళ్లి చేసుకుంటున్నారా లేదా అనే ప్రశ్న కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఉంటుంది అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడంతో ఈ పెళ్లి గోళ ఎక్కువైందంటూ తల పట్టుకుంటున్నాడు సుధీర్ ఇంట్లో పేరెంట్స్ మాత్రమే కాకుండా మా అక్క కూడా పెళ్లి పెళ్లి అని గోళ చేసింది ఆఖరుకు మా అక్క వాళ్ళ పాపతో కూడా పెళ్లి చేసుకోమనిపించారు మేము ఇండియా రావాలంటే పెళ్లి చేసుకో అప్పుడే వస్తాం అని కండిషన్ కూడా పెట్టారు అంటూ తన పెళ్లి పాటల గురించి చెప్తున్నాడు సుడిగాలి సుధీర్ తన జోడి రష్మితో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు సుధీర్ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతుండగా తాజా ప్రోమోలో తన పెళ్లి పైన ఫోకస్ పెట్టాడు సుధీర్ మొదటిగా రష్మి గురించి అలీ చాలా లోతుగా అడిగే ప్రయత్నం చేశారు దీనికి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు సుధీర్ రష్మి అందానికి ఎన్ని మార్కులు అంటే వెయ్యి వేశాడు స్టూపిడిటీకి రెండు వేలు మార్కులు వేశాడు దీనికి అరై రెచ్చిపోకు అనవసరంగా అంటూ చాలా క్యూట్ గా చెప్పింది రష్మి రష్మితో ఒకటి రాకీ రెండు తాలి ఈ రెండింటిలో ఏది ప్రిఫర్ చేస్తావంటే రాఖీని అని సమాధానమిచ్చాడు సుధీర్ దానికి రష్మి రాఖీలా తాలి కట్టలేం కదా అని సుధీర్ ని ఇరుకుని పెట్టే ఆన్సర్ ఇచ్చింది ఇక రష్మి ఇంట్లో సుధీర్ పెళ్లి చూపులు కాన్సెప్ట్ పేలింది అలీ సుధీర్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందులో రష్మి పెళ్లి చూపుల్లోనే పాల గ్లాస్ తో వచ్చిన రష్మి పర్ఫార్మెన్స్ పీక్స్ కి వెళ్ళింది ఇందులో రష్మికి మామగా అలీ వ్యవహరించగా వెంకటలక్ష్మి అనే రోల్ లో రష్మి చేసింది ఇక క్యారెక్టర్స్ లోకి దిగిన అలీ రష్మి సుధీర్ లు పెళ్లి చూపులు స్కిట్ ను ఎరగదీశారు మొదటిగా రష్మిని వెంకటలక్ష్మి అని అలీ పిలవగా రష్మి గ్లాస్ పట్టుకొని వయారంగా నడుస్తూ సుధీర్ని చూసి హూ అనడం దానికి సుధీర్ తెగ సిగ్గుకు పడిపోవడం ఫుల్ ఫన్ జనరేట్ అయింది ఇక రష్మి తెగ సిగ్గు పడిపోవడంతో అమ్మా ఇది పెళ్లి చూపులు శోభనం కాదంటూ అలీ పంచ్ వేశాడు పెళ్లి చూపులకు పిలిస్తే ఆమె ఏకంగా పాల్ గ్లాస్ తో శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చింది అంటూ అలీ వరుస పంచులు వేశాడు దీనికి సుధీర్ పడి పడినవగా రష్మి మరింత సిగ్గుపడింది ఇక ఈ మూడు నెలల్లో పెళ్లి గురించి ఆలోచించావా సుధీర్ అని అలీ సుధీర్ని అడగడంతో తన కష్టాలు చెప్పుకోస్తూ చివరిలో మా ఇద్దరికి పెళ్లి చేశారు అంటే ట్విస్ట్ ఇచ్చాడు సుధీర్ అతని మాటలకు అలీతో పాటు రష్మి కూడా షాక్ అయింది మరి ఆ పెళ్లి ఏంటి ఇంతకీ సుధీర్కి ఎవరితో పెళ్లి చేశారో తెలియాలంటే అలీతో సరదాగా పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హబ్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినేకుయా హై నినుమి సదాక్షి వర్మ హై దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు प्लीज सब्सक्राइब इट प्लीज सब्सक्राइब टू प्लीज सब्सक्राइब टू लाइक शेयर एंड सब्सक्राइब टू टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप टॉप तेलुगु टीवी तेलुगु टीवी